ఎల్లంతకుంట మండలంలో రేపాక గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర మార్గం ద్వారా దర్శించుకోవడం వల్ల రోజు చేసే పూజల వల్ల ఎంత పుణ్యం వస్తుందా అని భావించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు విద్యాసాగర్ ఆచార్యులు, ఇల్లంతకుంట ఫ్యాక్స్ చైర్మన్ రొండ్ల తిరుపతి రెడ్డి, ఆలయ ఫౌండేషన్ సభ్యులు రొండ్ల ఊర్మిళ, ఆలయ కమిటీ అధ్యక్షురాలు పుల్లూరి కవిత, సభ్యులు మాలతి, సుకుమారి, వనజ, భారతి, భక్తులు వెంకటాచారి, కమల్ల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ మిత్రాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం శరణత్రాణత్రయాయ నమః. ఓం వాలిప్రబధనాయ నమః. ఓం వాల్మీకే నమః. ఓం సత్యవనే నమః. ఓం సత్యవాసే నమః. ఓం సత్య విక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం వ్రతధరాయ నమః. ఓం సదా సదా హనుమద్దసితాయ నమః. ఓం కౌసలేశాయ నమః. ఓం కరత్వంశే నమః. ఓం నిరధనా పండితాయ నమః. ఓం విభీషణ ప్రత్యుదాయ నమః. ఓం జానదేవదగ్నమహాభక్తగణాయ నమః. ఓం జడతాటకాంతాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మని భగవద్బంధువులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మన రేపాక గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ ముక్కోటి ఏకాదశినగా మనకు ఉత్తరాయణ పుణ్యకాలమునకు ముందుగా వచ్చే ఏకాదశి, ఈ మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి నాడు మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారముఖంగా మనం స్వామివారిని దర్శించుకోవడం వల్ల ముక్కోటి దేవతలను కూడా దర్శించుకునేంత పుణ్యం మనకు దక్కుతుంది. కావున ఈ ముక్కోటి ఏకాదశి రోజు భక్తులంతా కూడా ఉత్తరముఖ ద్వారం నుండి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. రేపాక గ్రామ ప్రజలందరికీ మరియు మండల జిల్లా ప్రజలందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి ఈరోజు స్వామివారు నిద్ర నుండి లేచి మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని అనుగ్రహించడానికి లేచిన రోజు. మార్గశిర మాసంలో తొలి ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అని పిలుస్తాం. రోజు దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఈరోజు ఉత్తర ద్వారం గుండా పెరమాన్లను సేవించుకుంటే అంత పుణ్యం వస్తుంది అని మన పెద్దలు చెప్తుంటారు. ఈ ఏకాదశిని ప్రతి సంవత్సరం మన రేపాక గ్రామంలో జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈసారి కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ముక్కోటి ఏకాదశిని జరుపుకున్నాం. మహిళలంతా ఉదయాన్నే మంగళహారతులతో పరమాన్లను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో ఉత్తరముఖం ద్వారా వేం చేసి ఉన్నాం. ఈ వేళకిలో ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు వచ్చి చాలా సేవను మోయడం జరిగింది. వారికి స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉండను. అదేవిధంగా మహిళలందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఇంతింతై ఈ వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని జరుపుకోవాలని, ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.